హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్పి గ్రూప్ డి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ఆఫ్ మార్క్ చూడండి జోన్ వైజ్గా. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఆర్ఆర్పి గ్రూప్ డి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ఆఫ్ మార్క్ చూడండి జోన్ వైజ్గా. ఆర్ఆర్పి గ్రూప్ డి ఎగ్జామ్ రిజల్ట్ సంబంధించి ఇంకా ఏమి అప్డేట్ న్యూస్ అనేది ఇంకా రాలేదు అఫీషియల్గా. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ఈ వీడియోలో ఆర్ఆర్పి గ్రూప్ డి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ఆఫ్ మార్క్ చూడండి 2022 సంబంధించి రీజన్ వైజ్గా. భువనేశ్వర్ జోన్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ కట్ఆఫ్ మార్క్స్ చూసుకుంటే విఆర్ వాళ్ళకి వచ్చి 76, ఓబీసీ వాళ్ళకి వచ్చి 72, ఎస్సీ వాళ్ళకి వచ్చి 63, ఎస్టీ వాళ్ళకి వచ్చి 58. ఛత్తీస్గఢ్ జోన్ చూడండి, ఈఆర్ వాళ్ళకి వచ్చి 78, ఓబీసీ వాళ్ళకి వచ్చి 71, ఎస్సీ వాళ్ళకి వచ్చి 37, ఎస్టీ వాళ్ళకి వచ్చి 58. ముంబై జోన్ చూడండి, ఈఆర్ వాళ్ళకి వచ్చి 70, ఓబీసీ వాళ్ళకి వచ్చి 66, ఎస్సీ వాళ్ళకి వచ్చి 61, ఎస్టీ వాళ్ళకి వచ్చి 55. రాంచీ జోన్ చూడండి, ఈఆర్ వాళ్ళకి వచ్చి 79, ఓబీసీ వాళ్ళకి వచ్చి 74, ఎస్సీ వాళ్ళకి వచ్చి 65, ఎస్టీ వాళ్ళకి వచ్చి 61. గృహవతి జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 80, ఓబీసీ వాళ్ళకి వచ్చి 75, ఎస్సీ వాళ్ళకి వచ్చి 70, ఎస్టీ వాళ్ళకి వచ్చి 60. బెంగళూరు జోన్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి వచ్చి 65, ఓబీసీ వాళ్ళకి వచ్చి 59, ఎస్సీ వాళ్ళకి వచ్చి 52, ఎస్టీ వాళ్ళకి వచ్చి 51. చూడండి తర్వాత జోను. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరెన్నో లేటెస్ట్ ఆర్ఆర్పి గ్రూప్ డి ఎక్స్పెక్టెడ్ కట్ఆఫ్ మార్క్స్ పొందాలంటే మా ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి తర్వాత జోన్ వచ్చి అలహాదాబాద్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 77, ఓబీసీ వాళ్ళకి వచ్చి 72, ఎస్సీ వాళ్ళకి వచ్చి 65, ఎస్టీ వాళ్ళకి వచ్చి 53. అహ్మదాబాద్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 74, ఓబీసీ వాళ్ళకి వచ్చి 69, ఎస్సీ వాళ్ళకి వచ్చి 63, ఎస్టీ వాళ్ళకి వచ్చి 60. పాట్నా జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 80, ఓబీసీ వాళ్ళకి వచ్చి 75, ఎస్సీ వాళ్ళకి వచ్చి 65, ఎస్టీ వాళ్ళకి వచ్చి 61. సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 72, ఓబీసీ వాళ్ళకి వచ్చి 68, ఎస్సీ వాళ్ళకి వచ్చి 62, ఎస్టీ వాళ్ళకి వచ్చి 59. అజ్మత్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 76, ఓబీసీ వాళ్ళకి వచ్చి 73, ఎస్సీ వాళ్ళకి వచ్చి 66, ఎస్టీ వాళ్ళకి వచ్చి 63. భోపాల్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 77, ఓబీసీ వాళ్ళకి వచ్చి 73, ఎస్సీ వాళ్ళకి వచ్చి 66, ఎస్టీ వాళ్ళకి వచ్చి 61. బిలాస్పూర్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 73, ఓబీసీ వాళ్ళకి వచ్చి 69, ఎస్సీ వాళ్ళకి వచ్చి 62, ఎస్టీ వాళ్ళకి వచ్చి 54. చెన్నై జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 74, ఓబీసీ వాళ్ళకి వచ్చి 72, ఎస్సీ వాళ్ళకి వచ్చి 65, ఎస్టీ వాళ్ళకి వచ్చి 54. గోరఖ్పూర్ జోన్ చూసుకుంటే ఈఆర్ వాళ్ళకి వచ్చి 76, ఓబీసీ వాళ్ళకి వచ్చి 73, ఎస్సీ వాళ్ళకి వచ్చి 64, ఎస్టీ వాళ్ళకి వచ్చి 55. కోల్కతా జోన్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి వచ్చి 83, ఎస్సీ వాళ్ళకి వచ్చి 74, ఎస్టీ వాళ్ళకి వచ్చి 58, ఓబీసీ వాళ్ళకి వచ్చి 74. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఆర్ఆర్పి గ్రూప్ డి ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి ఏమి అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. వచ్చే నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.